రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది స్పెషల్ డిస్కషన్ ఎస్ రామ్ ప్రసాద్ గారు చెప్పండి మరి యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో మరి నా యొక్క నిందితులు మరి స్వయన మరి మంత్రిగాలతోటి ఆ విధంగా ఫోటోలు దిగడం మరి అవి కూడా సామాజిక మాధ్యమాల్లో మరి వైరల్గా మారుతున్నాయి మరి వారి యొక్క అండ చూసుకొని ఏమన్నా ఈ విధంగా నచ్చిపోయారా లేకపోతే ఇటువంటి వ్యక్తి అసలు యొక్క నిందితుడు మీరు అన్నది రెండు వందల శాతం అగ్ర సత్యం ఎందుకంటే ఆయన అక్కడ మండల రైతు వేదిక సమన్వయ కమిటీ అధ్యక్షుడు అతను శంకర్ అత అక్కడ అంతా కూడా టీఆర్ఎస్కు నాయకులు ఏది చెప్తారో అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ అటు రెవెన్యూ పనిచేస్తుందని మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది చాలా కేసులు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈయన అక్కడ సమన్వయ కమిటీ అధ్య మండల అధ్యక్షుడు ఉండి అలా భార్య సర్పంచ్ ఉండి వాళ్ళ ఇంట్లో కిరాయికుండే అమ్మాయి మీద ఏ ధైర్యంతం చేసిండు నేను చెప్తున్నా అక్కడ సిరిసిల్లా జిల్లాలలో ఎస్సీ ఎస్టీలు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆ జిల్లాలో పోయి పిటిషన్ ఇచ్చే పరిస్థితి లేవు ఇప్పుడు ఈ సిరి కేసుల్లో కూడా పెద్ద ధర్నా చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది అయితే ఇక్కడ క్లియర్గా పాలక పార్టీ అండతోనే ఈ సిరి విషయంలో ఈ అత్యాచారం జరిగిందని గంటా పదంగా చెప్తాను ఎందుకంటే వాళ్ళకు తెలుసు అక్కడ పోయి ఎఫ్ఐఆర్ చేయాలన్నా స్థానిక నాయకుడు అక్కడ చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్న స్థానిక ప్రజాప్రతినిధి ఆయన పేరు చెప్పదలుచుకోలేదు ఆయన ఏది చెప్తేనే అక్కడ అది జరుగుతుంది ఈయన ఈ నిందితుడు శంకర్ ఆయనకు కేటీఆర్ తర్వాత కేటీఆర్ ఆ జిల్లాలో ఆ వ్యక్తి ఈ సంఘటన జరిగిన తర్వాత ఆయన ఆయనకు చెప్పడము డిఎస్పీకి మాట్లాడడం ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఈ ఏదో నిర్లక్ష్య ధోరణి అయితే అక్కడ స్థానిక పోలీసులు చేసారు మీరు నిజంగా కూడా ఇప్పుడు మా బాధితులు ఉన్నారు కదా ఈ బాధితులు పోయి సీరియస్గా తీసుకోకపోతే ఎఫ్ఐఆర్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ చేయరు అక్కడ ఉన్న రాజకీయ నాయకుడు ఎంత పెద్ద క్రైమ్ జరిగినా అక్కడ ఉన్న పాలక పార్టీకి సంబంధించిన నాయకుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ రికమెండ్ చేస్తే తప్ప అక్కడ మినిమం ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కాదు కదండి ఎంత దౌర్భాగ్యం ఇది తప్పకుండా అక్కడ ఇది పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రి తర్వాత ముఖ్య నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి ఇప్పుడు శ్రీరామన్న చెప్పినట్లు అనుకుంటున్నాడు అంటున్నాడు మరి ఎంత బాధ్యతగా ఉండాలి నీ నియోజకవర్గంలో నీ ప్రధాన అనుచరుడు నీ సమన్వయ కమిటీ అధ్యక్షుడు ఇంత ఘోరానికి తిరగడితే నువ్వు ప్యారిస్లో ఉండు ఇంకా ఎక్కడ నువ్వు ప్రపంచంలో భూమి మీద ఉన్నావు కదా ఎందుకు రెస్పాండ్ కాలేదు ఇది పూర్తిగా ఇది ఎందుకు రెస్పాండ్ కాలేదు కూడా నేను చెప్తా అక్కడ స్థానిక నాయకులు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధికి తప్పుడుగా ఫీడింగ్ ఇస్తారు ఈయనైనా కూడా ప్రజలతోని సంబంధాలు ఉన్నాయి స్థానిక నాయకులతోని స్తంభాలు ఉంటాయి సంబంధాలు పెట్టుకొని వాళ్ళు ఏం చెప్తారో అది దాని మీద రెస్పాండ్ అవుతారు తప్ప నీకు ఓటేసి మా నియోజకవర్గానికి ఎన్నుకున్నాము పూర్తి బాధ నీదని ఆయన విస్మరించిండు అక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులు చెప్తే తప్ప ఆయన రెస్పాండ్ కావాలి దుస్థితిలో ఆ నాయకుడు ఉన్నాడు కాబట్టి ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి ఎందుకును ఇరవై తొమ్మిది తారీఖు అఫీషియల్గా కంప్లైంట్ అయితే నీ పార్టీకి సంబంధించిన ఆ నాయకుడిని సస్పెండ్ చేసినావు సస్పెండ్ ఆ పరిష్కారం నువ్వు ఎందుకు బాధ్యత తీసుకుంటలేవు అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్గా నీ పార్టీ సపోర్ట్ చేస్తున్నట్లే కదా మీరు సపోర్ట్ చేస్తున్నట్లే కదా ఎందుకు రెస్పాండ్గా లేడు ఎక్కడో జరిగిన దానికి మొన్న చైత్ర విషయంలో ఆయన అడ్వాన్స్గా ఎన్కౌంటర్ అవుతుందని ట్విట్టర్లో పెట్టాడు తర్వాత తప్పుగా వచ్చిందని చెప్పిన అంటే ఎంత అడ్వాన్స్గా మాట్లాడినావు ఎందుకు నీ నియోజకవర్గంలో హైదరాబాద్లో జరిగిన చైత్ర మీద అడ్వాన్స్ మీద న్యాయం జరుగుతుందని చెప్పినవు నీ నియోజకవర్గంలో నీ ఓటరు ఒక గిరిజన ఆరేళ్ల సంవత్సరాల బాలికకు జరుగుతావు నువ్వు ఎందుకు మాట్లాడతలేవు ఎందుకు మాట్లాడతావు నీకు నీ నడిచే డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది అంటే అక్కడున్న టీఆర్ఎస్ నాయకులు పని చెప్తే పనిచేస్తారా వాళ్ళు చెప్తేనే మీరు రెస్పాండ్ అవుతారా ఇక్కడున్న చైత్ర మీద మాట్లాడతావు మరి నీ నియోజకవర్గంలో జరిగిన సిరి విషయంలో ఎందుకు నువ్వు మాట్లాడతావు ఈ పూర్తి బాధ్యత అక్కడ ప్రజాప్రతినిధిగా అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుని మీద మేము తప్పకుండా దీన్ని నిలదీస్తాం అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థ ఇకనైనా మీరు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అడ్మినిస్ట్రేషన్ ఇంప్లిమెంటేషన్ రాజ్యాంగాన్ని చట్టాన్ని అమలు చేసేసిన చేయాల్సిన అధికారులు మీరు పార్టీకి తొత్తులుగా మారేసి ఈరోజు ఇంత పెద్ద అఘాత్యం జరిగిన ఇక్కడ దా ఇప్పటిదాకా కూడా డిఎస్పీ లైన్లకు రాడు ఆర్డీవాళ్ళు లైన్లకు రాడు కలెక్టర్ రాయల ఇదంతా కూడా నేను అంటున్నా కదా అక్కడున్న ప్రజాప్రతినిధుల ఒత్తిడి వల్లనే ఈరోజు రెస్పాండ్గా అయితే లేరు మాకు అనుమానం ఉన్నది ఈ కేసులో వాళ్ళు ఏమైనా తారుమారు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా రాష్ట్రం మొత్తం కూడా దళిత గిరిజన సంఘాలన్నీ కూడా సిరి కుటుంబానికి అండగా ఉంటాయి ఆ నిందితునికి తప్పకుండా యావజ్జీవ కారాజు గారు శిక్ష పడే విధంగా మేము ఉంటాము తర్వాత ఏ విషయంలో కూడా అక్కడున్న ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఏదైతే జరుగుతున్నదో నువ్వు ఖాళీ టీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినావు ఎందుకు నువ్వు ఆయన అరెస్ట్ చేసేసి వాళ్ళు చట్టరీత్యా శిక్షలు ఇస్తా శిక్షిస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నావు ఇదే నా పాలన వ్యవస్థ నువ్వు ప్రజాప్రతినిధి కదా లోకల్ ఎమ్మెల్యే కదా తర్వాత ముఖ్యమంత్రి ఆ తర్వాత పెడదాం నీ నియోజకవర్గంలో జరిగిన కేసులో ఏడు రోజులైనా స్పందించలేదు చట్టమేం చెప్తున్నది ఇమీడియట్గా అలా రెస్క్యూ తీసుకొని రిలీఫ్ రిహాబిలిటేషన్ చేస్తూ ఏడు రోజుల నష్టపరిహారమైన ఇప్పటిదాకా రెవెన్యూ డిపార్ట్మెంట్ అసలు మాట్లాడిన మాట్లాడలే ఇదా నువ్వు వ్యవస్థ దీన్ని పూర్తి నైతిక బాధ్యత స్థానిక ఎమ్మెల్యే తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది మీరు ఇప్పుడైనా కానీ ఇమి ఇరవై నాలుగు గంటల్లో ఆ పు ఆ కుటుంబానికి అమ్మాయి ట్రీట్మెంట్కు కార్పొరేట్ స్థాయిలో ట్రీట్మెంట్ ఇప్పిస్తానని ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాలి అధికారులను పంపించాలి లేకుంటే డైరెక్ట్ ఇండైరెక్ట్గా నిందితునికి సపోర్ట్ చేస్తున్నామని ప్రజల ముందు ప్రజా కోట్ల మేము పోతామని తెలియజేస్తున్నాం రైట్ రాంప్రసాద్ గారు ఎస్ శ్రీరామ్ నాయక్ గారు మరి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కానీ ఒకవేళ మరి చైత్ర కేసుల్లో కానీ మరి అంత ముందు కానీ కొన్ని కేసులు ఏవైతే ఉన్నాయో చనిపోయిన తర్వాత ఒకవేళ బాలికలు లేకపోతే ఆ యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో చనిపోయిన తర్వాత వచ్చే చైతన్యం ఒకవేళ బ్రతుకు బాగుండి వాళ్ళకి అదృష్టం బాగుండి బ్రతికినప్పుడు సో చైతన్యం కరువుతుంది అంటూ ఒక విమర్శ వినిపిస్తుంది మరి రాంప్రసాద్ గారు లాంటి వాళ్ళు కూడా మరి అన్నమాట మీరేమంటారు అంటే వాస్తవం సమాజం ఎప్పుడైనా కానీ తీవ్ర సంఘటన జరిగి తీవ్రంగా జరిగి చనిపోతే ఒక తీరుగా స్పందిస్తుంది లేదు బతికుంటే ఒక తీరుగా ఇప్పుడు బతికున్న చనిపోయినట్టే లెక్క ఎందుకంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఒక మానవీయ కోణంలో ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా జరిగిన సంఘటనలో చనిపోయినా ఒకటే బతికినా ఒకటే కానీ ప్రభుత్వం చనిపోతేనే తీవ్రత తీసుకుంటాం చ బతికుంటే మాత్రం టీకీటీజీ తీసుకుంటామనే ధోరణి సరైంది కాదు ఈరోజు బతికింది లేదు అదే చనిపో చనిపోయి ఉంటే అంటే చనిపోయినా బతికిన సంఘటన తీవ్రతని రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్పోజ్ చేయగలగాలి రాష్ట్ర ప్రభుత్వం మేము సంఘాలుగా గిరిజన సంఘాలుగా దళిత సంఘాలుగా ప్రజా సంఘాలుగా ఈ సంఘటన ఎంత ఎక్స్పోజ్ చేసినా కూడా సమాజం భయం అనేది రాదు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇదిగో ఇటువంటి ఉన్నాయి తీవ్రత ఉంది ఎవరైనా ఇటువంటి సంఘటనలకు పాల్పడితే తీవ్రమైనటువంటి నేరాలుంటాయి చట్టాలు కూడా అటువంటివే ఉన్నాయని ఒక భయం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం లేదు నిందితుల్ని ఈ సంఘటనలు ఇంకా పునరావృత్తం అయ్యే విధంగానే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తుంది ఇప్పుడు మనం చూడు చైత్రలో పది రోజుల పాటు కంటిన్యూగా ధర్నాలు రాస్తారోకులు అన్నీ చేస్తే తప్ప ప్రజలందరూ స్పందిస్తే తప్ప ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కా అది వీళ్ళే యాక్సిడెంట్ చేసి చేశారనే ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వమే అటువంటివి చేసి చేశారనే ఆరోపణలు ఏదైనా కానీ కానీ ఈ బతికున్న అమ్మాయి విషయంలో మాత్రం సంఘటన జరిగి ఇంత రో ఇన్ని రోజులు అవుతున్నా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు మాత్రం చాలా దుర్మార్గంగా ఉంది ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి వ్యవహారం చేయదు ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయి కేటీఆర్ గారు అనుచరుడు ముఖ్య అనుచరుడు అని ఆరోపణలు వస్తున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వ్యాపారాలు ఉన్నాయని కలిసి అనేక వ్యాపారాలు ఉన్నాయి అన్ని చేశారనేది ఉంది ముఖ్య లీడర్ అని చెప్తా ఉన్నారు రేపు ఇప్పుడు ఈ సంఘటన ఇటు ఇప్పుడు జరుగుతుంది కాబట్టి వీళ్ళని కూడా ఏమన్నారు తల్లిదండ్రులని రేపు ఈ సంఘటన చల్లారిన తర్వాత వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏంది ఎవరు రక్షణ కల్పించాలి వీళ్ళని ఎవరు రక్షణ కల్పించాలి అది అధికార ఇప్పుడు సంఘటన జరిగినప్పుడే వీళ్ళని అనేక ఒత్తిడి గురి చేస్తూ ఉన్నారు కనీసం న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప ప్రయత్నించట్లేదు అధికార పార్టీ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ అదే సంఘటన పూర్తిగా అయిపోయి గిరిజన సంఘాలు ప్రజా సంఘాలన్నీ సప్పబడిపోయి అయిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళ మీద ఏ విధంగా ఒత్తిడి ఉంటుంది ఊహించగలమా మనం వాళ్ళని రక్షించాల్సిన పోలీసులు ఇప్పుడే రక్షణ కల్పించట్లేదు పోలీసులు రేపు పద్ధన రేపు రక్షణ కల్పిస్తారని గ్యారెంటీ ఏముంది అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే భరోసా ఇవ్వాలి ఈ సంఘటన తల్లిదండ్రులు కానీ సిరి సిరికి న్యాయం జర జరిగే విషయంలో కానీ అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే న్యాయం జరగాలి సంఘటన జరుగుతున్నప్పుడే న్యాయం జరగాలి తప్ప సంఘటన అయిపోయి ఇప్పుడు ఉద్రేకం ఉంది కాబట్టి ఆందోళన ఉంది కాబట్టి అది చేస్తాం నీకు భూమి ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తామని మాటలు కాదు చేతల్లో కావాలి రాతపూర్వకంగా ఆ కుటుంబానికి ఏం చేస్తారు సిరి ఇప్పుడు ఆరోగ్యం కానీ చదువు విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఒక రాతపూర్వకమైనటువంటి హామీ ఇవ్వాలి ఆ కుటుంబాన్ని అనేది ఒక భరోసా రాష్ట్ర ప్రభుత్వం మాకు అండగా ఉంది బాధితుల పక్షాన ఉంది అని వాళ్ళు కూడా తల్లిదండ్రులు అనుకోవాలి సమాజం కూడా అనుకోవాలి రెండో పాటు ఒక భయం ఇటువంటి సంఘటనలకు పాల్పడితే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం బహిరంగంగా ఒక హెచ్చరిక లాంటిది రా చేయాలి అది చేయట్లేదు అంటే ఇప్పుడు మేము కోరేది ఏంటంటే గిరిజన సంఘాలుగా తల్లిదండ్రులు ఏం డిమాండ్ చేస్తున్నారు ఏంటి తల్లిదండ్రులు ఒక్కటే అంటున్నారు వాన్ని ఉరిశిక్ష వేయాలి వాని కఠినంగా శిక్షించాలి ఉరిశిక్ష చేస్తారా ఏం చేస్తారా అనేది ఫాస్ట్ ట్రాక్ కోర్టు వెంటనే న్యాయం జరిగే విధంగా చట్టానికి రాజ్యాంగానికి లోబడి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఆయనకి ఎటువంటి శిక్షలు ఉన్నాయో ప్రస్తుతం అటువంటి శిక్షలు త్వరగా జరగాలని మేము గిరిజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఆ కుటుంబానికి భరోసా ఏంటి వా ఇప్పుడు మేము అడుగుతున్నాం వాళ్ళ తల్లిదండ్రులు అడుగుతారో లేదో తెలియదు కానీ మేము అడుగుతున్నాం ఇటువంటి సంఘటనలు జరిగిన జరిగేటప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద ప్రొవిజన్ కిందనే ఆర్థిక నష్టపరిహారం ఇంత ఇవ్వాలని ఉంది పది లక్షల దాకా ఎనిమిది లక్షలు పది లక్షల దాకా అట్రాసిటీ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది రెండోది రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి మానవీయ అమానీయ కోణంలో జరిగిన సంఘటన పట్ల త బాధ్యత వహించి ఒక యాభై లక్షల నుంచి కోటి రూపాయల దాకా ఆ కుటుంబానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఆ కుటుంబం చాలా పేద కుటుంబం ఆ కుటుంబానికి ఒక ఎకరాల భూమి ఇవ్వాలని అడుగుతున్నాం ఆ ఆ కుటుంబంలో ఈ తండ్రి డిగ్రీ చదువుకున్నాడు తల్లి ఇది కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ ఉంది ఆ కుటుంబంలో ఒకరికి భద్రత కలిగిన ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అడుగుతున్నాం రెండోది ఆ అమ్మాయికి సంబంధించి చదువు విషయంలో ఇప్పటి నుంచి మెరుగైన వైద్యం అందించి క్యూర్ అయిన తర్వాత గురుకులంలో మంచి విద్యను అందించేదాకా డిగ్రీ దాకా ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వమే సోషల్ వెల్ఫేరే బాధ్యత తీసుకొని ట్రైబల్ వెల్ఫేరే బాధ్యత తీసుకొని ఆ అమ్మాయిని రక్షణ విషయంలో కానీ చదువు విషయంలో కానీ హెల్త్ విషయంలో అన్ని రకాలుగా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటువంటివన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఒక భరోసా గల కుటుంబాన్ని మేమున్నాము అండుగా అనే భరోసాని కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాలి ఇప్పటి వరకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అటువంటి అడుగులు వేయట్లేదు ఆ భరోసా కల్పించట్లేదు ఆ భయం అనే వాతావరణం లేదు అనేది ఇప్పుడు చైత్ర జరిగినప్పుడు కేటీఆర్ గారు వెంటనే ట్వీట్ చేశారు వెంటనే ఇంకా న్యాయం జరుగుతుంది తక్షణం ఎన్కౌంటర్ అనే పద్ధతుల్లో ట్వీట్ చేస్తే తర్వాత పొరపాటు ఎక్కడ ఎక్కడికి వెళ్ళారు అనేది కాదు కానీ ప్యారిస్ వెళ్ళినా ఫోటోలు వస్తున్నాయి అన్ని మీడియాల్లో ఫోటోలు వస్తున్నాయి ఎక్కడెక్కడ పెట్టుబడులు ఎట్లా వస్తా మరి ఇక్కడ జరిగిన సొంత నియోజకవర్గం సొంత జిల్లాలో జరిగిన సంఘటనప్పుడు ఎందుకు నీకు తెలియదు ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పకుండా ఉంటుందా అందుకోసం ఇదంతా ప్రభుత్వం ఏదో కావాలని ఈ కేసుని అండర్మైన్ చేయడం కోసం నీరు గార్చడానికి సర్వశక్తుల నిందితుణ్ణి కాపాడేందుకు సర్వశక్తుల ప్రయత్నం జరుగుతుంది ఏదైతే అత్యాచారానికి గురైనటువంటి సిరిని అత్యున్నత వైద్యం అందించాల్సిన ప్రభుత్వం అర్ధాంతరంగా ఎందుకు వైద్యాన్ని ఆపుతుంది అనేది మాకు అనుమానాలు కలుగుతున్నాయి మరి మీరు పాపని సంపదలుచుకున్నారా వైద్యం అందకుండా అంటే ఇటువంటి అనుమానాలు గిరిజనులకు కానీ గిరిజన సంఘాలకు కానీ కలుగుతున్నాయి మీరు సంపదలుచుకున్నారా సంప సంపదలుచుకున్నారు కాబట్టే మీరు అర్ధాంతరంగా సిరిసిల్ల హాస్పిటల్లో ఉన్న అమ్మాయిని అర్ధాంతరంగా డిశ్చార్జ్ చేసి క్యూర్ కాకుండా డిశ్చార్జ్ చేసి తండకు పంపారు బలవంతంగా పోలీసులు ఇక్కడికి వస్తే హుటాహుటిని ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా వైద్యం అందకుండా నిరాకరిస్తున్నాం ఒత్తిడి చేస్తూ ఉన్నాం అందుకోసం మనం రాష్ట్ర ప్రభుత్వం వీటి అనుమానాలని నివృత్తి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్ ఇప్పుడు ఈ సంఘటన పట్ల ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఎదురు చూస్తూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇమీడియట్లుగా ఈ స్పందన పట్ల ఈ సంఘటన పట్ల తక్షణం స్పందించాలి గిరిజన సంక్షేమ శాఖ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యవతి రాథోడ్ గారు తక్షణం కుటుంబాన్ని పరామర్శించాలి కేటీఆర్ గారు ఇక్కడ లేరంటున్నారు కదా మీరు బాధ్యత తీసుకోండి ఒక గిరిజన బిడ్డగా ఒక శి శిశు సంక్షేమ మహిళ మ మంత్రిగా మీరు బాధ్యత తీసుకొని కుటుంబాన్ని పరామర్శించండి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మీరే బాధ్యత తీసుకొని కుటుంబానికి అండగా ఉండే విధంగా ఒక భరోసా కల్పించుకున్న కల్పించే విధంగా సత్యవతి రాథోడ్ గారు తక్షణం ఆ కుటుంబాన్ని పరామర్శించి కేటీఆర్ గారు వచ్చేంతవరకు మీరు పరామర్శించి బాధ్యత తీసుకొని ఈ ఈ సంఘటనని ఆ కుటుంబాన్ని భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి లేకపోతే మీరు ఇదే విధంగా నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తే గిరిజన సంఘాలు చైత్ర విషయంలో గిరిజన సంఘాలు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాపితంగా ఆందోళన చేసి సాధించ న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేశాము ఈ సిరి విషయంలో కూడా అన్ని గిరిజన సంఘాలని ఐక్యం చేస్తూ ఉన్నాం గిరిజన సంఘాలే కాదు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరినీ ఐక్యం చేసి సిరి కూడా న్యాయం జరిగే జస్టిస్ ఫర్ సిరి అనే స్లోగన్తో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాపితంగా క్యాంపెయిన్ చేయడానికి గిరిజన సంఘాలుగా తీవ్ర ప్రయత్నం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రైట్ అండి శ్రీరామ్ నాయ్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అదేవిధంగా మరి హిర్మన్ గారు మరి మీకు కూడా ధన్యవాదాలండి మరి భక్తుల రాంప్రసాద్ గారు మరి మీకు కూడా ధన్యవాదాలు అండి మరి మరొక సిరిలా కాకుండా మరొక చైత్రలా కాకుండా మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి సంఘటనలు మరి పునరావృతం కాకుండా చూడవలసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా మరి బాధితురాల యొక్క తండ్రి అదేవిధంగా మరి వారికి సంబంధించిన సంఘాల నాయకులు కూడా మరి చెప్పడం జరుగుతుంది ఇటువంటి విషయాలు మరి సునిశ్చితమైన మ్యాటర్స్ కాబట్టి సో తక్షణమే వారికి న్యాయం జరిగేలాగా మరి చూడాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరుగుతుంది ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ మరో డిస్కషన్ లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్